ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 19వ మంగళవారము. అతడు భుజించుటకు నాకు ఆ చుట్టనివ్వగా అది తేనె వలె తీయగా నుండెను. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. నరపుత్రుడా, నా మాటలు వినుము. నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరచి నేనిచ్చు దానిని భక్షింపుము. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టను పట్టుకొనిన చేయి నా చింతకు చాపబడెను. అతడు ఆ పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులను విలాపము, రోదనము, దుఃఖములతో కూడిన మాటలు వ్రాయబడి ఉండెను. అతడు నాతో, నరపుత్రుడా, నీవు ఈ చుట్టను భుజించి ఇజ్రాయేలుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడుము అని చెప్పెను. నేను నోరు తెరచి తిని అతడు భుజించుటకు నాకు ఆ చుట్టనిచ్చి, నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని అనెను. నేను దానిని భుజింపగా అది తేనె వలె తీయగా ఉండెను. అంతటా అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఇజ్రాయేలుల వద్దకు వెళ్ళి నా మాటలను వారికి వినిపింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ వాక్యములు నా నోటికి తీయగానున్నవి. ప్రభు, నీ వాక్యములు నా నోటికి తీయగానున్నవి. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు, మరియు 10వ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనము వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డవలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారు అని మీతో వచించుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచు తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోయిన తక్కిన 99 కంటెన్ దాని నిమిత్తమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రీతిగా ఈ పసిబాలులలో ఒకనినైనను నాశనముగుట పరలోకమందున్న మీ పితచిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.